వెల్కమ్ టు గనరుచులు. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం తిన్నాను, ఆయిల్ ఫుడ్ లేదు, మీకు కూడా నచ్చుతుంది, కొత్తగా అనిపించింది టేస్ట్, గ్రిల్ చికెన్ సలాడ్స్ అవే అవి ఏందనేది చికెన్ డోనర్ కబాబ్, లమాకున్, డురుమ్ కబాబ్, మెనూ కబాబ్, ఫలాఫిల్, చికెన్ ప్లాటర్, ఫిల్లాఫ్, వెజ్ అండ్ నాన్ వెజ్. రేటు కూడా తక్కువనే, ఎప్పుడు శవర్మాలు తింటున్నాం కదా, ఇది ఒకసారి టేస్ట్ చూడాల్సిందే. ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేసి నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటుంది. అంబియన్స్ అంతా ఇట్లా ఉంటుంది, కింద మాత్రము ఏం పెద్దగా ఉండదు, పైన ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో వెళ్ళి వెళ్తే మాత్రం ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది, పక్కన ఓన్లీ జెంట్స్ అన్నమాట. ఇక్కడ కింద మాత్రం ఏం ఉండదు కూర్చోడానికి, అన్ని ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఈ ఇస్తాన్బుల్ రెస్టారెంట్ అనేది టోలీ చౌకి ఆపోజిట్ టు ఆర్టీఓ ఆఫీసు, మనం ఈ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది టర్కీ స్పెషల్ అనమాట. పేరు చెప్పగానే అబ్బో ఎట్లుంటుందని అనుకోకండి, ఇక్కడ మనకు శవర్మా ఎట్లనో అక్కడ వాళ్ళకి డోనర్ కబాబ్ అంటే అట్లనే. ఇది బ్రెడ్ అనమాట, అది ఎంత సన్నగా ఉంది చూడం, మీరే చూస్తారు వీడియోలో. చికెను, సలాడ్స్, సాస్లు, ఇంకా ఆయిల్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది. మా పిల్లలు ఆ సాస్ తీసుకొని నాకుతున్నారనమాట. ఈ సాస్ స్పెషల్ అంటే ఇక్కడ వైట్ సాస్ కానీ రెడ్ సాస్ కానీ ఇవి ఏంది అనేది నేను చెప్తాను మీకు. డురుమ్ కబాబ్ అండి, ఇది వచ్చేసి బ్రెడ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, సలాడ్ ఉంటుంది, సాస్ ఉంటుంది, జస్ట్ లైక్ షవర్మా అనమాట. షవర్మా ఎట్లా మనకు రుమాలి రోటీలు ఇస్తారు, ఇది అట్లా కాకుండా. ఇక చూడండి ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట, ఇవన్నీ కొద్ది 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 కొద్దిగా వేసి ఇట్లా ఓపెన్గా ఉంటుంది, ఏదో మౌత్ ఓపెన్ చేస్తే అని తెరుస్తాం కదా అట్లా చేసి ఇస్తున్నాను అనమాట. ఎంత బాగుంది చూడు, క్యాప్సికమ్, తర్వాత క్యాబేజ్ అనమాట ఇవన్నీ. ఈ సాస్ అనేది చాలా స్పెషల్ అంట, ఈ వైట్ సాస్, ఈ రెడ్ సాస్తోనే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది. వెజిటేబుల్స్ అంతేనండి, ఇంకా చికెన్ ఉంటుంది, చికెన్ కూడా గ్రిల్, తందూరి అదే శవర్మా స్టైల్ చికెన్ ఎట్లుంటుంది అట్లా, ఇవి కూడా వాళ్ళే గ్రిల్ చేసి ఇస్తున్నారు, దీంట్లలో పెట్టి ఇస్తారు. లేదు అంటే ఇంకొక ప్లాటర్ ఉంటుంది, దాని కూడా నేను చూపిస్తాను, అది కూడా చూడండి. చాలా టేస్టీగా అనిపించింది. ఎప్పుడు మనం అదే తింటుంటాం కదా, మేము ఒకటి వెజ్ తీసుకున్నాము, ఒకటి నాన్ వెజ్ తీసుకున్నాము, ఏం తీసుకున్నామన్నా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫేమస్ ఫర్ డోనర్ కబాబ్ అనమాట. దీంట్లో బ్రెడ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, సాస్ ఉంటుంది, సలాడ్ ఉంటుంది. అది బ్రెడ్ మాత్రం చాలా సన్నగా ఉంటుంది, మీకు అది సుంచి కూడా నేను చూపిస్తాను. మా పాప వెజ్ కాబట్టి మెనూ కబాబ్ ఫలాఫిల్ తీసుకుంది. దీంట్లో ఏమిటంటే బ్రెడ్ ఉంటుంది, ఫలాఫిల్ ఉంటుంది, సాస్ ఉంటుంది, తర్వాత సలాడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్ ఇస్తారనమాట. ఇదేనండి ఇస్తాన్బుల్ అనేది మీకు రెస్టారెంట్ ఇట్లా ఉంటుంది. మెయిన్ రోడ్ పైన లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది లమాకున్ 158, ప్లాటర్ కబాబ్ 189, ఇదేమో ఇస్తాన్బుల్ స్పెషల్ ప్లాటర్ కబాబ్ 240. ఇవన్నీ రేట్స్ కూడా ఇస్తున్నాను కదా. ఇది ఇస్తాన్బుల్ అంటే అదొక సిటీ అనమాట టర్కీష్లో, అక్కడ స్పెషల్ అనమాట. ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారు, ఈ బ్రెడ్ చూడండి ఎట్లుంటుందో, దీంట్లోనే పెట్టిస్తారు. లేదు అంటే మనం పైన పైన చికెను, సాస్ ఇదంతా కలుపుకొని తినొచ్చు. మేము ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ రెండు రెండు వెరైటీలు ఇచ్చినామన్నమాట. బాగా అనిపించింది. ఒక్కటి మాత్రం ఇద్దరు తినొచ్చు, ఇగో వైట్ సాస్, రెడ్ సాస్. ఇది చాలా ఫేమస్ అంట, దీంతోనే దానికి టేస్ట్ వస్తుంది. పైన వేస్తాడు, మళ్ళీ మనకు సపరేట్ కూడా తెచ్చిస్తాడు. నేను ఫలాఫిల్ తీసి మీకు నేను చూపిస్తున్నా చూడండి, ఇట్లా ఉంటుందన్నమాట. ఇదంటే కబాబ్స్ అనమాట, అంటే శనగపప్పు అన్ని వెజిటేబుల్స్ వేసి గ్రైండ్ చేసి చేస్తారు చూడు, ఆ కబాబ్స్ అనమాట ఇవి. ఇవి కూడా బాగున్నాయి. అవి ఒక మూడు పెడతాడు, అవి కూడా ఎట్లెట్లా పెడతాడో నేను చూపిస్తాను. సన్నని బ్రెడ్ ఉంది కదా ఇప్పుడు చూపించాను, దాంతో మీద సాస్ చికెన్ తినొచ్చు మనము. గ్రిల్ చికెన్ అనమాట, ఆయిల్ అనేది ఉండదు. శవర్మాకి ఎట్లెట్లా చేస్తారో అట్లా నేను చూపిస్తున్నా చూడండి, ఎంత సన్నగా ఉంది. ఇది ఇట్లా మీద మీద తీసుకొని తినాలి, చాలా టేస్టీగా అనిపించింది. చికెన్ డోనర్ కబాబు, చికెన్ ప్లాటర్ ఇది చాలా ఫేమస్ అంట ఇస్తాన్బుల్ టర్కిష్ది. మీరు కూడా తప్పక మిస్ చేయకుండా తినండి. నేను మెన్యూ కూడా పెడుతున్నాను, అందులో ఏమేమి ఉండే అనేది నేను తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా వెరైటీస్, ఇంకా చాలా టేస్టీ ఫుడ్ కూడా ఉంది. రోస్టెడ్ చికెన్ ఉంది, అవన్నీ కూడా అవన్నీ మేము టేస్ట్ చేయలేదు. ఏది ఎక్కడ స్పెషలో అదే టేస్ట్ చేయాలి కాబట్టి నేను అదే టేస్ట్ చేశాము. ఆ మీద పీసెస్ అన్నీ తీసుకొని మా బాబు చూపిస్తున్నా చూడండి, ఇది అందులో పెట్టుకొని పైన పైన కూడా పెట్టుకొని మనము అట్లనే తినొచ్చు. లేదు అంటే ఇట్లా సుంచుకొని కొద్ది కొద్దిగా సాస్లు అవన్నీ పెట్టుకొని ఆ మీద ఉన్నదే మనం తిని. అంతా రైస్ ఉంటుంది, దాన్నే ఫిలాఫ్ అంటారు. మెనూలో చూసి ఫిలాఫ్ అంటే ఏందో అనుకోకండి. బాస్మతి రైస్ కావాలనుకుంటే అది డిఫరెంట్, లేదు అంటే నూడిల్స్ అంటే నూడిల్స్. ఇది మాత్రం ఇద్దరే తినొచ్చు, మేము ముగ్గురం తిన్నామన్నమాట. అంటే వెజ్ ఇచ్చాము, నాన్ వెజ్ ఇచ్చాము కాబట్టి మేము ముగ్గురము నలుగురం కలిపి రెండు ప్లాటర్లు రెండు డోనర్ కబాబ్ని షేర్ చేసుకొని తిన్నాము. ఇది మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా ఇద్దరే కలిసి తినేస్తున్నారు.
అదే రైస్ ఉంటుంది, అన్ని వెజిటేబుల్స్ ఉంటుంది, ఫలాఫిల్ అంటే టిక్కీలు ఉంటాయన్నమాట, కబాబ్స్ అట్లా ఫస్ట్ ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేస్తాడు. ఎంత బాగున్నాయి చూడండి, రెడ్ గ్రీన్ తర్వాత బ్లూ కలర్ ఇవన్నీ వేసేసి రైస్ వేస్తాడు దానిపైన. బాస్మతి రైస్ ఇంత ఇంత పొడుగ్గా ఉన్నాయి, మంచిగా పూల్ పూల్గా ఉంది. తర్వాత ఫలాఫిల్ వేస్తాడు, అదే కబాబ్స్ అని చెప్పాను కదా, ఆ మూడు ఫలాఫిల్ అంటారట, అవి వేస్తాడు. ఇవన్నీ ఆల్రెడీ కోసి పెట్టుకుంటాడు. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా, అదేంటి వైట్ క్యాబేజు తర్వాత కలర్ క్యాబేజ్ కూడా కోసి పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా మనకు అన్ని కొద్ది కొద్దిగా వేస్తాడు, ప్రతి దాంట్లో వేస్తాడు. ఈ సాస్ అనేది స్పెషల్ అంట, ఈ రెడ్ సాస్ వైట్ సాస్ ఈ రెండు కూడా స్పెషల్, అక్కడ స్టైల్లోనే ఉంటుందంట. ఇవి కూడా వాళ్ళే రెడీ చేసి ఇట్లా గ్రిల్ చేసి వేడివేడిగా ఇస్తాడు, సన్నని బన్లు అనమాట. ఇది వెజ్ ప్లాటర్, ఇదేమో నాన్ వెజ్ ప్లాటర్ అనమాట. ఇట్లా అన్ని ఫలాఫిల్ ఇవన్నీ వేసి రెడీ చేస్తే మొత్తం ఇట్లా కనిపిస్తుంది మీకు. మెనూ కబాబ్ ఫలాఫిల్ అంటే ఏమో అనుకోకండి, మెన్యూ అంటే ఏంది, దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్ ఇస్తారనమాట. ఈ ఫలాఫిల్ నేను చూపించిన కదా ఇప్పుడు దాకా రౌండ్ది, అదే అది దాంట్లో పెట్టిస్తారు అనమాట. ఇవన్నీ కల్పిస్తారు, ఇగో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారు, ఈ సపరేట్ బ్రెడ్ కూడా ఇస్తారు మీద అదుకొని తింటానికి. ఇదేనండి ఫలాఫిల్. ఇది మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది, తింటుంటే ఉత్తగానే ఆ సాస్ పెట్టుకొని తినేయచ్చు. అట్లనే తినేసినాం మేమైతే. ఇంకా కిందికంతా అన్నం ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. పైదంతా తీసుకుంటా ఉంటే కిందికి అన్నం ఉంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఆ కలర్ఫుల్ అంతా వెజిటేబుల్స్, మనకు గ్రిల్ చికెన్తో వచ్చింది, ఆయిల్ అనేది అస్సలు లేదు, మళ్ళీ చెప్తున్నాను నేను. అట్లా పైదంతా బ్రెడ్తో తిన్న తర్వాత ఇప్పుడు కిందికెంచి తీసుకోవాలి, స్పూన్ పెట్టి కిందికెంచి తీసుకుంటే మీకు రైస్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, చికెన్ వస్తుంది. మూడు కలిపి తింటే దాని టేస్ట్ చాలా బాగుంది. ముగ్గురం కలిపి ఇది నాన్ వెజ్ తిన్నాము, మాత్రము లమాఖున్ అనమాట. ఇందులో చికెన్ ఉంటుంది, సలాడ్ ఉంటుంది, సాస్ ఉంటుంది. ఇది అథెంటిక్ టర్కిష్ పిజ్జా బ్రెడ్ అనమాట, సన్నగా ఉంటుంది. ఇవన్నీ వెజిటేబుల్స్ ఇస్తారు, అది ఎంత సన్నగా ఉంది చూడండి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. అవి అందులో ఏమేమి ఇస్తారు ఏంటంటే, ఇది లమాఖున్, ఇది స్పెషల్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకో ఇట్లా సన్న, దాని మీద ఆల్రెడీ మసాలా అంతా రెడీ వేసి పెట్టేసుకుంటాడు హాట్ ప్యాక్లు ఇవన్నీ. దాని మీద వెజిటేబుల్స్ వేసి ఈ సాస్లు వేసి తర్వాత మీ నుంచి అంత చికెన్ అవన్నీ వేస్తాడు అనమాట. ఇక్కడ మెన్యూ కూడా ఇచ్చాను, లాస్ట్కి ఇంకొక మెన్యూ కూడా చూపించాను, అది కూడా చూడండి. రేట్స్ అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఏం తినాలి ఏందనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి షేర్ చేశాను. ఉత్త చికెన్ పీస్ తీసుకొని ఇట్లా వైట్ సాస్లో పెట్టుకొని తింటే కూడా అమోఘంగా ఉంది, దాంతోనే మొత్తము ఆ డిష్కి టేస్ట్ అనేది వచ్చిందనమాట. అంబియన్స్ అంటే ఇట్లా ఉంటుంది, హ్యాండ్ వాష్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పైన ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయో చూడండి, షవర్మాకి ఆ చికెన్ అంతా గ్రిల్ చేస్తూ ఉంటారు కదా, అన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మొత్తము చికెన్ అనేది అంతా ఇదే చికెన్ ఇస్తున్నాడు, దీనికి ఆయిల్ బీల్ అనేది ఎక్కువ లేదు కాబట్టి ఈజీగా, అన్ని వెజిటేబుల్స్ కాబట్టి హెల్దీ ఫుడ్డే అనొచ్చు. తినంత గ్రిల్ అండ్ తందూరి చికెన్లే ఉన్నాయి, మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. ఇది పెయిడ్ ప్రమోషన్స్ కాదు, మాత్రం డిఫరెంట్గా ఉండేది. ఎప్పుడు ఈ శవర్మాలు తిని తిని బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి. ఈ మెన్యూలో అన్ని జూమ్ చేసి చూసుకోండి రేట్స్. చికెన్ డోనర్ కబాబ్, లమాఖున్, డురుమ్ కబాబ్, తర్వాత మెన్యూ కబాబ్, ఫలాఫిల్. ఫలాఫిల్ అంటే ఏం లేదండి, ఆ కబాబ్స్ ఇందాక చూపించాను కదా అదొకటి. ఫిలాఫ్ అంటే రైస్ అనమాట, ఇస్తాన్బుల్ స్పెషల్ ప్యాటర్న్లో ఇదే అనమాట. చికెన్ ఫలాఫిల్ రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ బ్రెడ్ సాస్ సలాడ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ. రోస్టెడ్ పెద్దగా నచ్చలేదు మాకు, సో నేను అది తీసుకోలేదు. ఇవి స్పెషల్ కాబట్టి ఈ విధంగా మీకు నచ్చే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని మాత్రం కొట్టడం మర్వద్దు. ఇక్కడ ఇదే కాదండి, ఇంకా పక్కన పిస్తా హౌస్ ఉంటుంది, తర్వాత కేఎఫ్సి లాంటి చికెన్ ఫేమస్ మిస్టర్ ఫ్యాడీలో బెస్ట్ బ్రోస్టెడ్ చికెన్ ట్రై చేయండి, తర్వాత ఫిష్ ఫిల్లెట్ బర్గర్ ట్రై చేయండి, గ్రిల్ ఫిష్ గ్రిల్ చికెన్, గులాబ్ జామున్ క్రీమ్ బన్ ఉంటుంది పక్కన ఆపోజిట్స్, ఇవన్నీ ఈట్ స్ట్రీట్ లాగా ఉంటుంది, ఫుల్ రష్గా ఉంటుంది. నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి.